హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకి రియల్మీ 7 ప్రో యొక్క రివ్యూ అయితే చేద్దాం. సో ఇన్ని రోజులు నా యొక్క ఎక్స్పీరియన్స్ దీంతో ఎలా ఉందనేది మీతో అయితే షేర్ అయితే చేసుకుంటాను. సో ఈ మొబైల్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాలంటే మెయిన్ వచ్చేసి ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాతకి దీని గురించి స్పెషల్ ఫీచర్స్ ఏంటి, ఇది ప్రైస్ పాయింట్లో కొనొచ్చా లేదా ఎవ్రీథింగ్ అయితే వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి మనకి 2 వేరియంట్స్లో వస్తుంది. ఒకటి వచ్చేసి 6+128 GB వేరియంట్ అండ్ అలానే మనకి 8+128 GB వేరియంట్ అనమాట. స్టోరేజ్ సేమ్ ఉంటుంది, ర్యామ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో బేస్ వేరియంట్ ఏదైతే ఉందో 6+128 GB వేరియంట్ వచ్చేసి 19,999 రూపీస్ పెట్టారు. 1 రూపాయి తగ్గించి మీకు 20,000 రూపాయలకి అయితే మీకు ఈ మొబైల్ అయితే వస్తుంది బేస్ వేరియంట్. అదే హైయర్ వేరియంట్ కనుక మీరు తీసుకున్నట్లయితే మీకు 21,999 రూపీస్కి వస్తుంది అనమాట. అంటే 1 రూపాయి తగ్గించి 22,000 రూపాయలకి అయితే వస్తుంది. సో ప్రైస్ పాయింట్లో దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ కనుక మనం డిస్కస్ చేద్దాం. సో నేను ఎప్పుడైనా సరే రివ్యూ చేసేటప్పుడు ఏంటంటే ఆ ప్రైస్కి ఇది ఈ స్పెసిఫికేషన్స్ దీని యొక్క పర్ఫార్మెన్స్ బెటరా కాదనే దాని గురించి ఉంటుంది. తప్పితే ఓవరాల్గా అన్ని మొబైల్స్తో కంపేర్ చేసి అయితే ఉండదు. 20,000 ప్రైస్ పాయింట్లో అయితే రివ్యూ అయితే ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని అయితే వీడియోని అయితే అండర్స్టాండింగ్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే, డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే, ఫస్ట్ డిజైన్ మనం చూసుకున్నట్లయితే రీఫ్రెష్ లుక్ అనమాట. ఇంతకుముందు రియల్మీ డివైజెస్తో పోల్చినట్లయితే కొంచెం బెటర్ లుక్ అయితే ఉంటుంది మీకు, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో కొంచెం యూనిక్గా ఉంటుంది, చూడడానికి ప్రీమియం లుక్ కూడా ఉంటుంది, కేవలం చూడడానికి మాత్రమే. సో బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినప్పుడు దాని గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ ఇక రైట్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ హ్యాండ్ ఫీలింగ్ అనమాట. డిజైన్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇన్ హ్యాండ్ ఫీలింగ్. సో మీరు మొబైల్ పట్టుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉంటుందన్నమాట, కొంచెం బార్గా ఉంటుంది మొబైల్ మీకు, కాకపోతే హ్యాండీ ఫీలింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే టోటల్గా మీకు ఇంత ప్రీమియం లుక్ ఉన్నా సరే మీకు ఈ మొబైల్ ఇదైతే గ్లాస్ బాడీ అయితే కాదు, టోటల్గా ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. సో ప్లాస్టిక్ క్వాలిటీ కూడా అంత గొప్ప క్వాలిటీ అయితే కాదు. లుక్స్ మాత్రం చాలా బాగుంది, చూడడానికి చాలా ప్రీమియం ఉన్నా సరే మీకు సైడ్ ఫ్రేమ్తో సహా అంత ప్లాస్టిక్తో వస్తుంది. ప్లాస్టిక్ క్వాలిటీ అయితే అంత అయితే బాగాలేదు, ఎందుకనేది వీడియో ఎండ్లో అయితే ఖచ్చితంగా అయితే మాట్లాడుకుందాం. కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇది బ్లూటూత్ 5.0 మీద అయితే రన్ అవుతుంది. అలానే మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే సపోర్ట్ చేస్తుంది, 2.4 యాజ్ వెల్ యాజ్ మనకి 5 GHz అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఇక అలానే మనకి ఇందులో వచ్చేసి జీపీఎస్ నావిక్ చిప్ అయితే ఉంటుందన్నమాట. సో మనకి తెలిసిందే 720G ఏదైతే ప్రాసెసర్ ఉందో ఆ ప్రాసెసర్లో వచ్చేసి నావిక్ చిప్ అయితే ఉంది. నావిక్ చిప్ అంటే మన ఇండియాకి సపరేట్గా ఉన్న ఒక శాటిలైట్ సిస్టమ్ అనమాట అది. సో ఏదైతే మీకు జీపీఎస్ అంటే మ్యాప్స్ ఏదైతే ఉంటుందో చాలా యాక్యురేట్గా అయితే ఉంటుంది కంపేర్ టు ఏదైతే మనకి జీపీఎస్ ఏదైతే ఉంటుందో వరల్డ్ వైడ్గా. సో దాంతో కంపేర్ చేసినట్లయితే కొంచెం బెటర్ యాక్యురసీ బెటర్ అయితే మీకు అయితే ఉంటుంది మ్యాప్స్ విషయంలో వచ్చేసి. డ్యూయల్ వివో ఎల్టీ సపోర్ట్తో వస్తుందన్నమాట. సో మీకు కాల్ క్వాలిటీలో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇప్పటివరకు నేను నా ప్రైమరీ డివైస్గా అయితే యూజ్ చేశాను ఈ మొబైల్ని. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే నేను కాల్స్ మాట్లాడేటప్పుడు అయితే నేనైతే నోటీస్ అయితే చేయలేదు. ఇక సాఫ్ట్వేర్ విషయానికి వచ్చినట్లయితే ఇది మనకి ఆండ్రాయిడ్ 10 బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. సో రియల్మీ యూఐతో రన్ అవుతుంది. మేబీ ఫ్యూచర్లో రియల్మీ యూఐ 2.0 అప్డేట్ కూడా ఫస్ట్ ఈ మొబైల్కి అయితే వస్తుందన్నమాట, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇక రైట్ నెక్స్ట్ కనుక దీని యొక్క యూఐ విషయానికి వచ్చినట్లయితే చాలా క్లీన్గా ఉందన్నమాట. సో కంపేర్ టు ఒక 1 ఇయర్ బ్యాక్, 6 మంత్స్ బ్యాక్ రియల్మీ యూఐతో కంపేర్ చేసినట్లయితే ఇప్పుడు వచ్చిన రియల్మీ యూఐ ఏదైతే ఉందో మీకు దగ్గర దగ్గర మొత్తం స్టాక్ హ్యాండెడ్ ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇంచుమించుగా టోటల్ స్టాక్ హ్యాండెడ్కి దగ్గరగా అయితే తీసుకెళ్లారు. ఎస్పెషల్గా బ్లోట్వేర్ అయితే మ్యాక్సిమం రిమూవ్ చేశారు. ఏవైతే మనకి చైనా యాప్స్ బ్యాన్ అయిపోయాయో ఆ తర్వాత మ్యాక్సిమం బ్లోట్వేర్ అయితే రిమూవ్ అయిపోయిందని చెప్పొచ్చు. సో సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కానీ మీకు ఎవ్రీథింగ్ కూడా చాలా బెటర్ అయితే ఉంటుంది, దగ్గర దగ్గర స్టాక్ హ్యాండ్రాయిడ్కి దగ్గరగా అయితే ఉంటుంది. మల్టీమీడియా విషయానికి వచ్చినట్లయితే మనకి ఇది వచ్చేసి మెయిన్ డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.4 ఇంచెస్ సూపర్ అమ్లా డిస్ప్లే ఉంటుందన్నమాట. సో ఈ ప్రైస్ పాయింట్లో సూపర్ అమ్లా డిస్ప్లేతో తీసుకురావడం ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా అయితే బాగుంది. సో డిస్ప్లేలో ఎటువంటి ప్రాబ్లం అయితే నేనైతే నోటీస్ చేయలేదు. కానీ మనకి మల్టీమీడియా విషయానికి వచ్చినట్లయితే మనకి స్పీకర్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి డ్యూయల్ స్పీకర్స్తో వస్తుందన్నమాట, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. సౌండ్ క్వాలిటీ అనేది ఓకే అని చెప్పొచ్చు. మీరు మరీ ప్రీమియం మొబైల్స్తో పోలిస్తే ఖచ్చితంగా క్వాలిటీ అనేది తక్కువే ఉంటుంది, బట్ ఈ ప్రైస్ పాయింట్లో చూసినట్లయితే మనకి స్టీరియో స్పీకర్స్ అనేది ఒక మంచి విషయం అని చెప్పాలి. సో మీకు అవుట్పుట్ కూడా ఇంచుమించు రెండు కూడా ఇంచుమించు దగ్గర దగ్గరగా సేమ్ సౌండ్ చేస్తున్నాయి, కాకపోతే కొంచెం సౌండ్ అనేది మీకు పైన అయితే కొంచెం తగ్గుతుంది. అదైతే ఈజీగా అయితే నోటీస్ అయితే చేయొచ్చు. ఇక అలానే మనకి 3.5 mm హెడ్ ఫోన్ జాక్ అవుట్పుట్ కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుంచి మీరు హెడ్ ఫోన్స్ ద్వారా మీరు మల్టీమీడియా అయితే కన్స్యూమ్ అయితే చేయొచ్చు. సో మల్టీమీడియా విషయానికి వచ్చినట్లయితే పర్ఫెక్ట్ డివైస్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్గా డిస్ప్లే అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఆడియో ప్లాట్ఫామ్స్లో మాత్రం బెటర్ అవుట్పుట్ అయితే మీకు వస్తుంది, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకి వచ్చేసి మెయిన్ ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే స్నాప్డ్రాగన్ 720G ఉందో ఆ ప్రాసెసర్ అయితే వాడారు. డే టు డే టాస్క్కి అయితే మీకు ఎటువంటి ల్యాగ్స్ కానీ ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్ కానీ మీరు అయితే నోటీస్ చేయరు. గేమ్స్ కూడా మీరు చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది, ఎస్పెషల్ కాల్ ఆఫ్ డ్యూటీ, ఫోర్ట్ నైట్ ఇట్లాంటి గేమ్స్ అయితే ఈజీగా అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో పబ్జీ గురించి మాట్లాడాలంటే మన ఇండియాలో ఇప్పుడు పబ్జీ లేదు కాబట్టి దాని గురించి అంతగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదని అయితే అనిపించింది. ఇక రైట్ నెక్స్ట్ కనుక ఇందులో మనకి ర్యామ్ చూసుకున్నట్లయితే LPDDR4X RAM అయితే యూజ్ చేశారు అండ్ UFS 2.1 స్టోరేజ్ అయితే యూజ్ చేశారు. సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకున్నట్లయితే నాకు ఎటువంటి ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ నేను ఎక్కువగా అయితే అబ్జర్వ్ అయితే చేయలేదు. సో నా ప్రైమరీ డివైస్గా వాడినప్పుడు అయితే నాకు ఎటువంటి ల్యాగ్స్ అయితే ఎస్పెషల్గా నేనైతే పర్సనల్గా అయితే
చూడనైతే చూడలేదన్నమాట. సో పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకున్నట్లయితే ఓకే అని చెప్పొచ్చు, బట్ 20,000 ప్రైస్ పాయింట్తో మాట్లాడతా అని చెప్పాను కాబట్టి 20,000 ప్రైస్ పాయింట్ కానీ మనం చూసినట్టయితే 730G అట్లీస్ట్ ఇచ్చుంటే ఈ మొబైల్లో బాగుండేది. సో ఎనీవే దీని గురించి వీడియో ఎండ్లో అయితే మాట్లాడుకుందాం. సో 720G కూడా మంచిగానే హ్యాండిల్ చేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మీకు డే టు డే టాస్క్లో కానీ గేమ్స్లో కానీ మీడియం గేమ్స్లో కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే పర్ఫార్మెన్స్ వైజ్గా అయితే మీరు అయితే చూడడానికి అయితే ఉండదు. కెమెరా విషయానికి వచ్చినట్లయితే మనకి రేర్ సైడ్ చూసినట్లయితే మనకి క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది, 64 MP మెయిన్ సెన్సర్ అనమాట. ఇది వచ్చేసి మనకి సోనీ సెన్సర్, సామ్సంగ్ సెన్సర్ అయితే కాదు, సోనీ IMX682 సెన్సర్ అయితే యూజ్ చేస్తారు. ఇది ఒక మంచి సెన్సర్ అని చెప్పాలి, బట్ రియల్మీ వచ్చేసి ఇంకొంచెం దాన్ని హై లెవెల్లో అయితే యూజ్ చేయాలి. బట్ యాజ్ ఆఫ్ నా ఇంకొంచెం సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే ఖచ్చితంగా కెమెరాకి అయితే ఉంది, బట్ అట్లనే ఇమేజెస్ అంత చండాలంగా వస్తున్నాయని కాదు, డీసెంట్గా వస్తున్నాయి. ఆ ప్రైస్ పాయింట్లో చూసినట్టయితే యావరేజ్ కెమెరా అని చెప్పొచ్చు, మరీ హై అని చెప్పలేం. సో బెస్ట్ అని అయితే చెప్పలేం ఖచ్చితంగా. మీకు సామ్సంగ్ M31S తో పోల్చినట్టయితే కొంచెం కిందే ఉంటుంది, బట్ ఖచ్చితంగా కొన్ని అప్డేట్స్ వస్తే మాత్రం ఈ సెన్సార్ మాత్రం చాలా క్యాపబుల్ సెన్సార్. రియల్మీ అనేది వాళ్ళ యొక్క అప్డేట్స్ ద్వారా అయితే దాన్ని అయితే రెక్టిఫై అయితే చేయాలి. మీకు కొన్ని శాంపిల్స్ అయితే చూపిస్తాను, అక్కడైతే మీరు చూడొచ్చు కెమెరా క్వాలిటీ అయితే బాగానే ఉందని చెప్పొచ్చు. ఇక సెకండరీ సెన్సార్ చూసినట్లయితే మనకి 8 MP వైడ్ యాంగిల్ సెన్సార్ వస్తుంది, ఇది కూడా బాగానే పర్ఫామ్ చేస్తుంది. 8 MP అంటే బాగానే ఉంటుంది, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎప్పుడో రేర్గా యూజ్ చేస్తాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. రెజల్యూషన్ కూడా, ఇమేజ్ రెజల్యూషన్ కూడా మీకు కొంచెం బెటర్గానే ఉంది. ఇక రైట్ నెక్స్ట్ సెన్సార్ చూసినట్లయితే మనకి 2 MP మ్యాక్రో సెన్సార్ అయితే యూజ్ చేస్తారు. సో ఇది దీని గురించి మాట్లాడుకోవడం బెటర్ అనమాట. సో మీకు ఆల్రెడీ వేరే వీడియోస్లో చెప్పాను, 2 MP మ్యాక్రో సెన్సార్ కంటే మనకి మెయిన్ సెన్సార్ నుంచి తీసి క్రాప్ చేసిన ఇమేజే మనకి బెటర్ క్వాలిటీ అయితే వస్తుంది. ఇక నాలుగో సెన్సార్ వచ్చినట్టయితే మనకి బ్లాక్ అండ్ వైట్ సెన్సార్ అని చెప్తున్నారు అనమాట, అంటే కలర్ ఫిల్టర్ సెన్సార్స్, ఫిల్టర్స్ కోసం వాటి కోసం అని చెప్తున్నారు. డెప్త్ ఎవ్రీథింగ్ అన్ని దాని నుంచి అయితే యూజ్ చేస్తారు. రేర్ సైడ్ చూసినట్లయితే అంతే. ఇక ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే మనకి 32 MP సెల్ఫీ కెమెరా పంచ్ హోల్ డిజైన్తో వస్తుంది అనమాట. సో సెల్ఫీ అనేది బాగుంది. సో మ్యాక్సిమం అన్ని కండిషన్లో సెల్ఫీ అనేది మంచిగా పర్ఫామ్ అయితే చేస్తుంది, బట్ ఎక్స్పోజర్ విషయంలో కొంచెం ప్రాబ్లం అవుతుంది. రీసెంట్గా 2 డేస్ బ్యాక్ అయితే మనకి ఒక అప్డేట్ వచ్చింది, బట్ అప్డేట్ వచ్చినా సరే అంత పర్ఫెక్ట్గా అయితే హ్యాండిల్ అయితే చేయట్లేదు ఇప్పటికి కూడా, బట్ సమ్ వాట్ బెటర్ అయితే ఉందన్నమాట. ప్రీవియస్తో కంపేర్ చేసినట్లయితే మీకు ఫ్రంట్ కెమెరాలో బేసిక్గా ఎక్స్పోజర్ ప్రాబ్లం అయితే ఉంది, బట్ ఫస్ట్లో ఉన్నంత అయితే లేదు. చాలా వరకు అయితే రెక్టిఫై చేశారు, మేబీ ఇంకా ఫ్యూచర్ అప్డేట్లో ఖచ్చితంగా కెమెరా అనేది షేన్ అయితే అవుతుంది, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. సో ఓవరాల్గా కెమెరా విషయంలో నా వర్డిక్ట్ కనుక ఇచ్చినట్లయితే డీసెంట్ కెమెరాస్ అని చెప్పొచ్చు 20,000 ప్రైస్ పాయింట్లో, బట్ అప్డేట్స్ మంచి అప్డేట్స్ ఒక 2-3 అప్డేట్స్ వచ్చి కెమెరా పర్ఫార్మెన్స్ కనుక ఇంక్రీజ్ చేసినట్లయితే ది బెస్ట్ కెమెరా అయితే అవుతుంది, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకి వచ్చేసి 4500 mAh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. సో మెయిన్ థింగ్ వచ్చేసి మనకి ఇందులో 65 W ఫాస్ట్ ఛార్జ్ అని అయితే బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, దాన్ని వీళ్ళు సూపర్ డాట్ ఛార్జ్ అని అయితే చెప్తున్నారన్నమాట. సో మీకు దగ్గర దగ్గర వాళ్ళు చెప్పింది ఏంటంటే 34 మినిట్స్లో 100% అవుతుందన్నారు. సో మనం ఏదైతే స్క్రీన్ మొబైల్ ఆన్ చేసి మనం అలానే స్క్రీన్ ఆన్లో పెట్టి యూజ్ చేస్తున్నాం కాబట్టి నాకు దగ్గర దగ్గర 40 మినిట్స్ అయితే రీచ్ అయింది, బట్ ఎనీవే ఎవరైనా సరే మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఛార్జ్ చేయరు కాబట్టి ఖచ్చితంగా మీకు 0 to 100% ఛార్జ్ చేయడానికి 40 మినిట్స్ అయితే పడుతుంది అనమాట. ఒకవేళ మీరు ఆ వీడియో కనుక చూడాలంటే మాత్రం మా ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను, అక్కడికి వెళ్ళి ఆ వీడియో అయితే చూడొచ్చు. ఇక మెయిన్గా ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చినట్లయితే నాకు అప్డేట్స్ వచ్చాక చూసినట్లయితే దగ్గర దగ్గర నాకు 7 to 8 hours అయితే వస్తుంది అనమాట, 8 hours కూడా వస్తుంది స్క్రీన్ ఆన్ టైమ్ అనేది, బట్ ఎనీవే అది బేస్డ్ ఆన్ యూసేజ్ అనమాట. ఒకవేళ మీరు హెవీ గేమ్స్ ఆడితే మాత్రం మీకు 7 hours అయితే రాదు. సో మీరు డే టు డే టాస్క్ మూవీస్ లాంటివి చూస్తే మాత్రం మీకు 9 hours వరకు రీచ్ అవుతుంది. సో మీ వే ఆఫ్ యూసేజ్ని బట్టి ఉంటుంది, బట్ మీకు మ్యాక్సిమం అరౌండ్ యావరేజ్గా చూసినట్లయితే 6 to 8 hours అయితే ఆన్ అని యావరేజ్ అయితే వస్తుంది. మీరు ఎంత గేమ్స్ ఆడినా సరే మీకు దగ్గర దగ్గర 6 hours అయితే మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఓవరాల్గా బ్యాటరీ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే చాలా బాగుందని చెప్పాలి, ఎందుకంటే మెయిన్గా మనకి 65 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది కాబట్టి చాలా ఫాస్ట్గా ఛార్జ్ చేసుకోవచ్చు. ఫస్ట్ 50% ఛార్జ్ చేయడానికి మీకు దగ్గర దగ్గర 15-16 మినిట్స్ అయితే పడుతుంది, అదొక మంచి విషయం. సో మనకి 50% ఛార్జ్ అయితే మాత్రం చాలా ఫాస్ట్గా బయటకి తీసుకొని పోవచ్చు. సో ఆ పైన ఛార్జ్ చేయాలంటే కొంచెం టైం అయితే పడుతుంది, 15-16 మినిట్స్లో మీకు అయితే 50% అయితే ఈ మొబైల్ అయితే ఛార్జ్ అయితే అవుతుంది. ఇక సెక్యూరిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇది ఫేస్ అన్లాక్ అలానే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి మనకి ఇన్డిస్ప్లే ఉంటుందన్నమాట. సో ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ యొక్క యాక్యురసీ విషయానికి వచ్చినట్లయితే యాక్యురసీ అయితే చాలా బాగుందని చెప్పాలి, ఎక్కడైతే నాకు ఇప్పటివరకు అయితే ఫెయిల్ అయితే అవ్వలేదు. బట్ స్పీడ్ విషయానికి వచ్చినట్లయితే కొంచెం ఇంప్రూవ్ అయితే అవ్వాలి కంపేర్ టు ఈ ప్రైస్ పాయింట్లో వచ్చే వేరే అదర్ మొబైల్స్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పోల్చినట్టయితే కొంచెం స్లోగా ఉందని చెప్పాలి, బట్ యాక్యురసీ విషయంలో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక ఫేస్ అన్లాక్ విషయానికి వచ్చినట్లయితే చాలా ఫాస్ట్గా అయితే అన్లాక్ అయితే అవుతుంది, ఫేస్ అన్లాక్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక ఓవరాల్గా దీని యొక్క కాన్స్ గురించి ఎండ్లో కనుక మాట్లాడుకోవాలనుకుంటే మాత్రం నాకు అనిపించినవి పర్సనల్ ఒపీనియన్, అందరికని కాదు. సో ఎప్పుడైనా సరే నేను యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తాను కాబట్టి ఖచ్చితంగా కొంచెం ఎక్కువగానే ఆలోచిస్తాం. సో దాన్ని అయితే బ్రెయిన్లో అయితే పెట్టుకోమాకండి. ఒకవేళ రియల్మీ ఫ్యాన్స్ కానీ ఎవరైనా ఉంటే మాత్రం మెయిన్ నాకు నచ్చింది బిల్డ్ క్వాలిటీ అనమాట. సో బిల్డ్ క్వాలిటీ అనేది చూడడానికి చాలా ప్రీమియం లుక్ ఉంది, మీకు ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియోలో చెప్పాను. ఇలా ఓపెన్ చేసినట్లయితే కొంచెం ప్లాస్టిక్ అనేది డెలికేట్ ప్లాస్టిక్ వాడారనమాట. సో ఎందుకు బిల్డ్ క్వాలిటీ అనేది అలా ఎలా చెప్తున్నావు నువ్వు అంటే మాత్రం మీరు ఎప్పుడైతే
స్టీరియో స్పీకర్స్ కదా, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఎక్కువ సౌండ్ వస్తుంది. ఎప్పుడైతే మీరు మల్టీమీడియా కన్స్యూమ్ చేస్తుంటారో అప్పుడు మీరు ఇలా చేతులు పెట్టినట్లయితే ఈ బ్యాక్ పోర్షన్ అంతా కూడా మీకు చీప్ ప్లాస్టిక్ అవడం వల్ల, అంటే మీకు ప్రీమియం లుక్ ఉన్నా సరే చీప్ ప్లాస్టిక్ అవడం వల్ల ఇదంతా మీకు వైబ్రేట్ అయితే అవుతుందన్నమాట. సో చాలా ఇరిటేషన్ అయితే వస్తుందన్నమాట, చెప్పాలంటే సింపుల్గా మీకు అసలు చూడలేరు. సో కేసు పెట్టినట్లయితే కొంచెం తగ్గుతుంది, అదైతే గమనించాను నేను. బట్ అదర్వైజ్ మీకు ప్లాస్టిక్ ఏదైతే బిల్డ్ క్వాలిటీ ఉందో అదంతా బెటర్ క్వాలిటీ అయితే కాదు, సో సో క్వాలిటీ అని చెప్పొచ్చు. వీళ్ళు ఖచ్చితంగా వేరేవి ఇవ్వడం కోసం బిల్డ్ క్వాలిటీలు అయితే కాంప్రమైజ్ అవుతాయారు, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇక రైట్ నెక్స్ట్ వచ్చేసి చిప్సెట్ అనమాట. ఏదైతే ప్రాసెసర్ ఉందో, ప్రాసెసర్ అనేది 720Gని 20,000లో తీసుకురావడం అనేది ఓకే. వేరే మనకి సూపర్ ఎమ్లాడు లేకపోతే 65W వైట్ అన్నింటిని, సోనీ సెన్సార్ వీటన్నింటిని కంపేర్ చేసినట్లయితే ఓకే అని చెప్పొచ్చు. కానీ బట్ బెటర్ వాళ్ళు ఇంకో స్టెప్ 730G తీసుకొచ్చినట్లయితే బాగుండేది అనేది అయితే నా ఒపీనియన్. అంత పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే ఉండదు, బట్ సమ్వాట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. కాబట్టి 730G తెచ్చుంటే బాగుంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. సో ఖచ్చితంగా తేవాలని కాదు, అదొక పెద్ద కాన్ కూడా కాదు. ఎందుకంటే మీకు సిపియు పర్ఫార్మెన్స్లో అంత పెద్ద వేరియేషన్ ఉండదు 720G కి 730G కి. కొంచెం జీపీ పరంగా అయితే కొంచెం వేరియేషన్ అయితే చూడడానికి అయితే ఉంటుంది. ఇక రైట్ నెక్స్ట్ చూసినట్లయితే గ్లాస్ బాడీ అనమాట. సో గ్లాస్ బాడీ కూడా తెచ్చుంటే బాగుండేది. రియల్మీ X2లో చూసినట్లయితే మనకి గ్లాస్ బాడీతో వస్తుంది. సో ఆ ప్రైస్ పాయింట్లో మ్యాక్సిమం అన్ని మొబైల్స్, మనకి సామ్సంగ్ తప్ప మిగతా అన్ని మొబైల్స్ అని గ్లాస్ బాడీతో తీసుకొస్తున్నాయి. వీళ్ళు కూడా గ్లాస్ బాడీ తెచ్చుంటే బాగుండనేది ఒపీనియన్ మాత్రమే, అది కాన్ అయితే కాదు, నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే అన్నీ ఇవ్వాలంటే మాత్రం కష్టం కదా, ఏ మొబైల్ అయినా సరే యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా సరే, కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా సరే, అందరినీ మెచ్చే మొబైల్ తెస్తే ఇంకో మొబైల్ రాదు. కాబట్టి ఖచ్చితంగా ఓకే, గ్లాస్ బాడీ తెచ్చుంటే బాగుండేది అనేది ఒపీనియన్, అంతేగాని కాన్ అయితే కాదు. ఇక రైట్ నెక్స్ట్ చూసినట్లయితే బ్రైట్నెస్ అనేది మొన్నటి వరకు అప్డేట్ రాకముందు వరకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. బ్రైట్నెస్ని కాన్స్లో ఇంక్లూడ్ చేశాను, రాశాను. కాకపోతే మాత్రం మొన్న ఏదైతే అప్డేట్ వచ్చిందో, రీసెంట్ అప్డేట్లో చూసినట్లయితే బ్రైట్నెస్ కూడా, ఆటో బ్రైట్నెస్ కూడా మీకు చాలా ఫాస్ట్గా అయితే రికగ్నైజ్ చేస్తుంది. కాకపోతే కొంచెం ప్రాబ్లం ఏంటంటే, రికగ్నైజ్ చేసినా సరే మనం ప్యూర్ సన్లైట్లోకి వెళ్ళినట్లయితే పూర్తి బ్రైట్నెస్ అయితే ఆన్ అవ్వట్లేదు. సో క్యాలిబ్రేషన్ అనేది కొంచెం ప్రాబ్లం ఉంది, బట్ డిటెక్షన్ మాత్రం చాలా ఫాస్ట్గా అయితే డిటెక్ట్ చేస్తుంది. సో ఓవరాల్గా ఇది కాన్స్ అనమాట ఈ మొబైల్లో. సో కాన్స్ అని కూడా చెప్పలేం, మేజర్ కాన్ అంటే ఒకటే ఒకటి బిల్డ్ క్వాలిటీ, అంతకుమించి ఇందులో కాన్స్ అయితే లేవు, మిగతా అని మన ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే. ఇక ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసి 20,000లో ఈ మొబైల్ తీసుకోవచ్చు అంటే 100% ఈ మొబైల్ని అయితే నేనైతే రిఫర్ అయితే చేస్తాను. సో ఎందుకంటే మీ సూపర్ అమోలెడ్ డిస్ప్లే వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, అండ్ అలానే మనకి 64MP మెయిన్ సెన్సార్ సోనీ సెన్సార్తో వస్తుంది. సో ఫ్యూచర్ అప్డేట్లో ఖచ్చితంగా బాగుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ మేజర్ థింగ్ వచ్చేసి 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది అనమాట. సో ఈ ఫీచర్స్ అన్ని 20,000లో బెస్ట్ అని చెప్పొచ్చు. డ్యూయల్ మైక్రోఫోన్ కూడా ఉంటుంది అనమాట మనకి నాయిస్ క్యాన్సిలేషన్ కోసం. సో ఓవరాల్గా చూసినట్లయితే 20,000లో ఒక మంచి ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు వేరే మొబైల్స్ రానంత వరకు. చూద్దాం ఫ్యూచర్లో కాంపిటీషన్ బట్టి ఇది కొనాలా కొనొద్దు అనేది ఫ్యూచర్లో అయితే డిస్కస్ చేద్దాం. సో యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం ఈ మొబైల్ని అయితే చాలా ఆరామ్సే అయితే ఈ మొబైల్ని అయితే పర్చేజ్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్ ఎనీవే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. వన్ మోర్ థింగ్ వచ్చేసి ఈ మొబైల్ మీద మీ ఒపీనియన్ ఏంటి, మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి, తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఎందుకు తీసుకోవచ్చు ఎందుకు తీసుకోకూడదు, ప్రతి విషయం కింద కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేయండి. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.